నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు కర్రీ పాయింట్, కిరాక్ ఆర్పి గారి కర్రీ పాయింట్కి దారి ఏది, ఎలా వెళ్ళాలంటే ఎగ్జాక్ట్లీ మీరు కేపీహెచ్పి మెట్రో స్టేషన్ దగ్గర దిగి కేపీహెచ్పి లోపలికి వెళ్ళే కమాన్ ఉంటుంది. ఆ కమాన్లో నుండి మీరు స్ట్రైట్గా సుమారు కిలోమీటర్ స్ట్రైట్గా వెళ్ళాలి, అంటే నియర్ బై కిలోమీటర్ కిలోమీటర్ దాటి కూడా కొద్దిగా ఉంటుంది అన్నమాట, అక్యురేట్గా చెప్పలేము. సో అలా స్ట్రైట్గా వెళ్ళిన తర్వాత ఒక రైట్ వస్తుంది. ఆ రైట్ నేను మీకు విజువల్లో కూడా చూపిస్తా, కనబడుతుంది కదా, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉంది కదా, ఈ రైట్ అన్నమాట. ఈ రైటు ఈ రోడ్ ఎలా వెళ్తుందో అలా వెళ్ళాలి. కొద్దిగా ఇట్లా రైట్ వెళ్ళి ఇమ్మీడియట్గా లెఫ్ట్ వెళ్ళి మళ్ళీ రైట్ వెళ్తుంది అన్నమాట. అంటే చాలా సింపుల్, ఈ రోడ్ ఎలా వెళ్తే దాన్ని ఫాలో అవుకుంటూ వెళ్ళడమే. అండ్ ఈ రోడ్డు నుంచి మనకి సుమారు ఒక 600 మీటర్స్ దూరం ఉంటుంది అన్నమాట. నేను చెప్పిన కదా రైట్ వచ్చినాము, అండ్ ఇది ఒకటే రోడ్ని ఫాలో అవ్వడం అంటే మీ అందరు తెలుసుగా. అండ్ ఇగోండి లెఫ్ట్ వెళ్ళడము, అండ్ ఇప్పుడు ఈ రోడ్డు ముందుకెళ్ళగానే రైట్ ఉంటుంది, ఈ రైట్కి వెళ్ళడం. ఇలా 600 మీటర్స్ అంటే ఆ హెచ్డిఎఫ్సి బ్యాంక్ నుండి 600 మీటర్స్ లోపలికి వస్తే మనకు లెఫ్ట్ సైడ్లో నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు కర్రీ పాయింట్ కనబడుతుంది. అండ్ గూగుల్ మ్యాప్స్లో కూడా ఉంది, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు అని కొట్టండి గూగుల్ మ్యాప్స్లో మీకు వస్తుంది. ఒకవేళ మీరు మెట్రో స్టేషన్ దాకా వచ్చి అక్కడ నుంచి కూడా ఇక్కడ హెచ్డిఎఫ్సి అని ఇందాక చూపించిన కదా అక్కడ దాకా కూడా ఆటో వస్తుంది. ఆ నుంచి మీరు వాకబోలే కొద్దిగా నడుచుకుంటూ కూడా రావచ్చు. ఇలా కొద్దిగా ముందుకు వెళ్ళగానే ఒక జంక్షన్ లాంటిది వస్తుంది, బస్టాప్ లాంటిది. ఆ బస్టాప్ దాటగానే లెఫ్ట్ సైడ్లో మనకు నీట్గా కనబడుతుంది నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు అని, పక్కనే పాన్ షాప్ కూడా ఉంటుంది అన్నమాట. ఇదిగోండి ఇదే ఆ జంక్షన్. అండ్ దాని ఆపోజిట్ రైట్ సైడ్ చూస్తే మీకు వాటర్ ట్యాంక్ కనబడుతుంది. ఇది వెరీ క్లీన్ అండ్ క్లియర్ అడ్రస్, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు. అర్థమైంది కదా. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, ఇప్పటివరకు ఛానల్ని సబ్స్క్రైబ్ కొట్టకపోతే రైట్ సైడ్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది, డూ సబ్స్క్రైబ్. అండ్ ఫుల్ వ్లాగ్ కూడా తొందరలోనే వస్తుంది, ఆ ఫుల్ వ్లాగ్ కూడా చూసి ఎంజాయ్ చేయండి. ఇంతకీ మీరు ఇక్కడ చేపల పులుసు టేస్ట్ చేసినారా, చేస్తే అది మీకు ఎలా అనిపించింది అనేది మీ జెన్యున్ రివ్యూని కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వ్లాగ్. థ్యాంక్ యూ.